థ్యాంక్ యూ డానీ. ఐ థింక్ ఆ జర్నీ అప్పటి నుంచి మన జర్నీ ఇట్లా సౌకర్యం ఉంది, ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నావు నాకు. అండ్ నా చెప్తా కదా, నా మ్యూజికే నువ్వు, నా సంగీతమే నువ్వు, నాకు సంబంధించి మ్యూజిక్ అనే నాకు ఇంత కూడా తెలియదు, వర్మాలు కూడా తెలియదు. ఇప్పుడు ప్రతిరేషన్ నీదే, ప్రతిదీ నీదే, ఇంతకు తీసుకొచ్చావు, సినిమాలు కూడా చాలా సపోర్ట్ చేస్తావు, థ్యాంక్ యూ సో మచ్ డానీ. అండ్ చాలా మంది ఉన్నారు ఇక్కడ, శివని బాస్ చేశారు మాకు బిగినింగ్ లో ఉన్నారు నేను. థ్యాంక్ యూ శివ, యాక్సెప్ట్ ఇన్ ద రోల్, చాలా ఫన్. కొంచెం శివ నేను సెకండ్ లీడ్ అని కొంచెం కోపం ఉండేవాడు, అప్పుడు తరుగున్నప్పుడు కోపం వస్తుండే శివకి. అంటే నాట్ లైక్ దట్ యాక్చువల్లీ, నిజ మాట్లాడతా మాట్లాడదాం నాకు తెలిసింది అది. అండ్ సో ఇంప్రెస్ అప్పుడు చేసే పర్ఫార్మెన్స్ కానీ, మీ ఐస్ చూసే విధానం కానీ, అండ్ మీ కాంబినేషన్ కూడా కరెక్ట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ శివ, లవ్ యూ. సుబ్బు ఐ థింక్ ఆ సుబ్రహ్ చూసారు ఒకసారి నిలబడి చెప్పండి, ఎలా ఉన్నాడు ఆయన? సుబ్బు అలాగే ఉన్నాను ఒకసారి, ఏం మారలా, మరి ఏం మేనేజ్ చేస్తే అర్థం కావట్లేదు. కొట్టిన వాళ్ళు కదా మనం, నువ్వు కొట్టుకుంటే సరిపోయింది కదా నాకు, నీ గట్టిగా కొట్టి స్పృహ పడిపోయింది కూడా. ఒకసారి రామలక్ష్మి గారు కథ చెప్తూ గట్టి కొట్టుకోవాలి అంటే, పిల్లలు ఇలా కొట్టుకుంటే అమ్మాయి ఆడంటే కొట్టుకుంటాడు, కొట్టుకుంటూ పడిపోయింది, కొడుకు గట్టి కొట్టుకుందా, సుబ్బుకి కొట్టించాం కదా అట్లా. థ్యాంక్ యూ. అండ్ రత్నవేలి గారు చెప్పాను కదా నేను టాప్ కెమెరామెన్ కావాలి చెప్పాలని. సో యాక్చువల్లీ ఐ లెర్న్ ఏ లాట్ అదర్ ఫస్ట్ బికాస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని స్టార్ట్ చేసి, యాక్చువల్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ చేయలేదు నేను, కానీ రైటర్ గారిని చేశాను. అంటే వినయ్ గారు చేసినా కూడా రైటర్ ఉండేవాడు కానీ చూసేవాడు కానీ వినయ్ గారు నాకు పని చెప్పేవాడు కాదు. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ వినయ్ గారు ఓన్లీ. సో థ్యాంక్స్ టు, ఐ ఆల్వేస్ నా సినిమా గురు వినయ్ అనే చెప్తాను, బికాస్ ఏదైతే నేర్చుకున్నానో తన నుంచి నేర్చుకున్నాను, ఏమైనా నేర్పినా తనని చెప్తారు, తనే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ లవ్ వినయ్ గారు. అండ్ తర్వాత కానీ ఎప్పుడంటే సినిమాకి సంబంధించి నా గురు రత్నర్ గారే. అండ్ బిగినింగ్ ఐ రోట్ నేను కూర్చుని మా శివ గడపడ కెమెరామెన్ శివ, అప్పుడు శివ ఉన్నాడు వచ్చాడా, శివ అసిస్టెంట్ చేశాడు కదా, శివ పట్టుకుని షార్ట్ డిజన్ రాసేసుకున్నాను ప్రతి సీన్కి, ఇంత ఇంకా ఉంటుంది షార్ట్ డిజన్. సో అవి కొన్ని సాధ్యమే కొన్ని సాధ్యం కానీ ఉండేవి. సో సెట్లకు వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఎదురైంది తనతో. సో ఆ విషయం తను సపోర్ట్ చేసేవాడు, నో నో సపో ఇది కాదు, ఇది రాదు రాదు, డెఫినెట్గా కాంబినేషన్ రాదు, ఇలా చేయొచ్చు అని. సడన్ గా వన్ వీక్ తర్వాత అది వదిలేసి వెళ్ళిపోయారు వేరే సినిమాకి. నేను దేవ ఒక రెండు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది, ఎంత టెన్షన్ పడ్డామంటే గుర్తుందా, ఫ్రూట్స్ ఇచ్చేసింది. దేవ అంటాడు సార్ ఇంత పాయింట్ అవి సార్ ఇంకా పొండు అంటాడు, అంటే అంత పాయింట్ అవి సార్ ఇంకా పొండు అంటాడు. ఇంటి ఇక్కడి నుంచి ఇక్కడ కెమెరా కదలడానికి మీరు ఒకసారి బేసిక్స్ ఆలోచించుకున్నా, ఈ సినిమా ఏంటి, ఏదో కొంచెం కొత్తగా ఒక మ్యాథమెటిక్స్ చెప్పొచ్చున్నాను కదా, ఉన్నాయి నాలుగు లెన్సులు, దీనికోసం ఇంత టెన్షన్ పడుతున్నావు, ఓకే ఇస్ ఓన్లీ యాక్సిస్, ఇంత మించి ఉంటుంది, అరే నువ్వు అలా ఉండు పక్కన పెట్టు, కెమెరా పెట్టు, టీ కెమెరా పెట్టు, దీని దెన్ ఐ స్టార్ట్ ఎట్ ద డైరెక్షన్, యాక్చువల్ డైరెక్షన్ అక్కడ స్టార్ట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ లవ్. అండ్ దేవా అప్పుడు దేవా కూడా చాలా సపోర్ట్ చేశాడు, ఆర్టిస్ట్ పొజిషన్ ఇవ్వడం కానీ అది కానీ, థ్యాంక్ యూ దేవా అన్నాడు వేడు ఇక్కడ. అండ్ తర్వాత కొంత క్లాష్ తను విజయ్ చేశాడు, విజయ్ గారు చేశాడు. విజయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, చాలా చాలా సపోర్ట్ చేసేవాడు టైంలో.